हाई फ्रेंड्स वेलकम टू एमएस एस्ट्रोलॉजी नवांश सीरीज चूस्तुन्नाम कदा सो नवांशलो चतुर्थ भावंलो फोर्थ हाउस अन्नमाट फोर्थ हाउसलो मनकी रवि उंटे एला उंटुंदी सन इन द फोर्थ हाउस इन नवांश ओके नवांश चार्ट यूजुअली मनकी 38 इयर्स नुंची एक्टिवेशन उंटुंदी अंटे मैरेज अयिना कूडा नवांश एक्टिव अयिनप्पटिकी దాని ఫలితాలు మనకి కనపడేది 38 నుంచి యూజువల్లీ 38 40 నుంచి ఉంటుంది అందుకే మన నవాంశని సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్ చూడడము అంటే చూడడానికి బాగుంటుంది అని చెప్పేది ఎందుకంటే ఆ ఫలితాలు కూడా యాడ్ అవుతాయి రాశి చార్ట్ ఫలితాలు పోతాయని కాదు రాశి చార్ట్ తో పాటు నవాంశ ఫలితాలు కూడా అడిషనల్ గా ఉండి అంటే మనం అప్పుడు ఒక దశ జరుగుతుంది మీరు 40 ఇయర్స్ లో ఉన్నారు లైక్ యువర్ రవి మహాదశ సో రవి రాశి చార్ట్లో ఎలా ఉన్నాడో చూసుకోవాలి నవాంశలో కూడా చూసుకోవాలి అక్కడ యాడ్ అవుతాయి అన్నమాట అలా చూసుకోవాల్సి ఉంటుంది నవాంశలో ఓకే సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ యూజువల్లీ ఫోర్త్ హౌస్ సన్ అనేది మనిషికి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇస్తుంది అఫ్ కోర్స్ ఫోర్త్ హౌస్ అనేది రవికి అంత కంఫర్టబుల్ ప్లేస్ ఏం కాదు అంత కంఫర్టబుల్ ప్లేస్ కాదు కానీ ఒక మనిషికి వాళ్ళు ప్రొఫెషనల్లీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సక్సెస్ అవడానికి ఎందుకంటే సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ ఆస్పెక్ట్ అనేది 10th హౌస్ ఆఫ్ కెరియర్ మీద ఉంటుంది సో అక్కడ ఏంటంటే వీళ్ళు రాశి చార్ట్లో గ్రహాల వల్ల కొంత ఇబ్బంది పడ్డా బట్ మిడిల్ ఆఫ్ ద ఏజ్ వచ్చేటప్పటికి అధికారవంతమైన పదవుల్ని పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ అంటే వాళ్ళు అంతకు ముందు ఉన్న దానికన్నా బెటర్ పొజిషన్స్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఒక ఏజ్ వచ్చి మిడిల్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి ఎస్ కష్టపడిందంతా అయింది నౌ ఇట్స్ టైమ్ టు రాక్ అన్నమాట ఆ టైం నుంచి మంచి పవర్ని ఎంజాయ్ చేయడం పవర్ఫుల్ పొజిషన్స్లో ఉండడం ఉండొచ్చు అండ్ మోరోవరు ఏదైనా వాళ్ళ సొంతగా బిజినెస్ని స్టార్ట్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది లైక్ వారు కానీ స్పౌస్ కానీ అంటే భార్య లేదా భర్త ఎవరైనా సరే కొంత అంటే ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యుల్లో అన్నమాట సొంత వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశము ఉంటుందని చెప్పచ్చు సో అది కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే యూజువల్గా సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర ఉండేప్పటికీ ఏంటంటే ఆ బాసిజం ఉంటుంది కదా లైక్ నేను చెప్పింది వినాలి నాది డామినేషను అని అంటే ఆఫీస్లో ఉండే బాసిజంని దే విల్ కంటిన్యూ అట్ హోమ్ వాళ్ళకు వచ్చిన పవర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు వచ్చిన ఆ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభావము ఇంట్లో వాతావరణం మీద కూడా ఉంటుందన్నమాట అంటే యూజువల్లీ నేను ఆఫీస్లో ఇంటికి వచ్చేటప్పటికి మనము ఏం చేస్తాము ఇవన్నీ పక్కకు పెట్టేస్తాం కదా మనం ఏ పొజిషన్లో ఉన్నాం మనకి ఎట్లాంటి రికగ్నిషన్ ఇవన్నీ పక్కకు పెట్టి ఎస్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఒకవేళ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అయితే బాధ్యతగా చూసుకోవాలి అండ్ ఇలా ఉండాలని ఉంటుంది అంతేగాని నేను చెప్పిందే వినాలి నేను చెప్పింది ఫాలో అవ్వాలి అంటే కొంతవరకు ఈగోయిస్టిక్గా ఉండే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఇంకొంచెం డామినేట్ చేస్తారు అమ్మాయిలైనా అలానే ఉంటారు కొంత బాసిజం తోటి కాకపోతే ఏంటంటే మేబీ అంటే అబ్బాయిలకే కొంచెం ఎక్కువ ఈ నెగిటివిటీ ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు అండ్ సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ ఎస్ ఫాదర్ నుంచి ప్రాపర్టీస్ రావడానికి ఇల్లు కానీ స్థలం కానీ వెహికల్ కానీ తండ్రి నుంచి వచ్చే అవకాశం గిఫ్ట్ రూపంలో కానీ లేదా వారసత్వంగా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి తండ్రి లేదా తండ్రి లాంటి అంటే తాతగారు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ నుంచి స్థిరాస్తులు కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే గవర్నమెంట్ నుంచి కంఫర్ట్స్ని ఎంజాయ్ చేయడం అనుకోవచ్చు అసలు గవర్నమెంట్ జాబ్లో లేకుండా ఏమీ లేకుండా ఎలా వస్తుంది ఒక ఇల్లో స్థలమో ఎట్లా వస్తుంది అని అంటే నేను ఈ మధ్యన ఒక ఆవిడ హోరోస్కోప్ చూసాను 65 ఇయర్స్ మొన్న మనకి ఏపీలో జరిగిన ఇది జరిగాయి కదా ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అని నేను అందులో ఆవిడకి వచ్చింది ఆవిడ నా రాశి చార్ట్ చూస్తే రాశి చార్ట్లో లాభంలో రవి ఉన్నాడు అండ్ నవాంశలో చతుర్థంలో రవి ఉన్నాడు ఓహో ఇదా రీజను ఇలాగ ఈ కాంబినేషన్ వల్ల పర్టికులర్లీ ఆ రవి అంతర్దశ వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి భూమి రావడం అనేది జరిగింది అంటే ఎవరైనా సరే సొంతగా బిజినెస్ పెట్టాలనుకున్న ఏదైనా కూడాను మీరు గవర్నమెంట్ నుంచి కొంత సహాయం పొందే అవకాశం ఉంటుంది అది కూడా భూరూపంలో లైక్ ఇందాక చెప్పా కదా నేను మనకి ఈ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది సొంత వ్యాపారము అని సో అలాంటప్పుడు ఒక 30 ఇయర్స్ 40 వరకు జాబ్ చేసి నేను ఇప్పుడు ఏదైనా నేను చేసిన దానిలోనే ఒక యూనిట్ పెట్టాలనుకుంటున్నాను సో మీరు కనుక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ తోటి వెళ్ళినట్టయితే మీకు గవర్నమెంట్ నుంచి సహాయం అది ముఖ్యంగా భూమి రూపంలో దొరికే అవకాశము చాలా వరకు ఉంటుందని చెప్పచ్చు సో ఓవరాల్గా చెప్పాలంటే సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ డెఫినెట్లీ బాగుంటుంది అంటే ప్రొఫెషనల్ లైఫ్కి ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ కి చాలా బాగుంటుంది. కానీ విత్ ఇన్ ద హోమ్ అట్మాస్ఫియర్ వచ్చేటప్పటికి ఏంటంటే అంతే ఆర్గనైజ్డ్ అంతే రిస్ట్రిక్టెడ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ యూజువల్గా సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి టేస్ట్ రాయల్ టేస్ట్ ఉంటుందని చెప్పచ్చు. అంటే ప్రతిదీ క్లాసిక్గా ఉండాలి అండ్ కింగ్లీ అనమాట. సో శుక్రుడు ఏం చేస్తాడు మనకి బ్యూటిఫుల్ కంఫర్టబుల్ అంటాడు. ఇక్కడ రవి వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ రాయల్టీ. ఏది కొన్నా మనము అంటే ఒక స్పెషాలిటీ ఉండాలి, ఒక రాయల్ లుక్ ఉండాలి. సో అలాంటి అట్మాస్ఫియర్ని ఇంటిలో వాళ్ళు క్రియేట్ చేయడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళు కొనే ఫర్నిచర్ కానీ ఇంటీరియర్స్ కానీ ఏదైనా సరే కొంతవరకు ఇట్లాంటి వాటిని ఎంజాయ్ చేయాలని చూస్తారని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ ఇన్ ద నవాంశ మిగిలిన వాటి అన్నిటికీ బెటరే తప్పించి రిలేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది కొంతవరకు సఫర్ అవ్వచ్చు. మేబీ వాళ్ళు ఈయన అంటే మదర్ లేదా ఎవరైనా అవనియండి, ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, ప్రతిదీ వాళ్ళు చెప్పిందే వినాలంటారు అన్నట్టు ఫీల్ అవ్వచ్చు మిగిలిన వాళ్ళు. సో ఇది మనకి సన్ ఇన్ ద ఫోర్త్ హౌస్ ఇన్ ద నవాంశ బెనిఫిక్ ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్కి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.